హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉక్రెయిన్ దేశంపై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ పర్వంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ చెప్పుకొచ్చాడు. కాగా యుక్రెయిన్పై దాడి చేయడానికి క్రెమ్లిన్ అణ్వాయుధాలను ఉపయోగించాలని యోచిస్తున్న సూచనలు లేవని యుఎస్ ప్రభుత్వం వెల్లడించింది. పుతిన్ వ్యాఖ్యల తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటోనీ బ్లింకెన్ హాట్ కామెంట్స్ చేశారు. రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు మాకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదు అని యాంటోనీ బ్లింకెన్ తెలిపారు. బెలారస్ రష్యాకు కీలకమైన మిత్రదేశం. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి దండయాత్రకు లాంచ్ ప్యాడ్గా పనిచేసింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్నా వ్యూహాత్మక అణు వార్ హెడ్లను బెలారస్కు తరలించడం ఈ నెల చివరి నాటికి పూర్తవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం గురించి ఫోరం మోడరేటర్ అడిగినప్పుడు పుతిన్ ఇలా సమాధానమిచ్చారు. ఇవి ముఖ్యంగా టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలు. యుద్ధభూమిలో శత్రు దళాలను వారి ఆయుధాలను నాశనం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన మిసైళ్లు, బాంబులు తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే 3 రెట్లు అధికంగా శక్తివంతమంతమైన బెలారస్ అధ్యక్షుడు రిపీట్ ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే 3 రెట్లు అధికంగా శక్తివంతమైనవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ధృవీకరించారు. మరోవైపు రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్లో పదే పదే దాడులు చేసి రెచ్చగొట్టినందుకు రష్యా కోపంతో భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసి 1000 మంది ఉక్రెయిన్ బలగాలను బలిగొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్కు భారీ స్ట్రోక్ ఇచ్చింది పుతిన్ సైన్యం. కొద్ది రోజుల క్రితం రష్యా స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సాయుధులు కనీసం 35 సార్లు దాడులు చేశారు. దీంతో విసుగు చెందిన రష్యా బలగాలు భారీ మిసైళ్లతో విరుచుకుపడి ఉక్రెయిన్ బలగాలపై దాడి చేసింది. ఈ భారీ విధ్వంసంలో కనీసం 1000 మంది ఉక్రెయిన్ సైన్యం నాశనమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా క్వీవ్ సైన్యం డొనెట్స్క్లోని జనావాసాల మీద దాడులు చేస్తూ వాటిని రష్యా చేసిందని ఆరోపించే ప్రయత్నం చేస్తోంది. అందుకే వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది రష్యా రక్షణ శాఖ. ఈ ప్రమాదంలో ఒకే రోజు భారీగా ప్రాణనష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా ప్రకటించాయి. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.